తొమ్మిది తారీఖు నాడు ఇచ్చిన ఆరు గ్యారంటీ ఆరు గ్యారంటీలో రెండు గ్యారంటీలు అమలు చేసినాం. శాసనసభ సమావేశాలు తొమ్మిది నాడు శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే శాసనసభ ఆవరణ నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారు రవాణా శాఖకు సంబంధించినటువంటి మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం చేసే సౌకర్యాన్ని తెలంగాణ అక్క చెల్లెలందరికీ అందజేయడం జరిగింది. దాంతో పాటుగా అందరి ఆరోగ్యం బాగుండాలి, తెలంగాణ ఆరోగ్యవంతంగా ఉండాలనే ఆలోచనతోటి ఆరోగ్యశ్రీ రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచుతూ కూడా జీవ విడుదల చేసి కార్యక్రమం తీసుకున్నాం. అన్ని రెఫరల్ హాస్పిటల్ లోపల ఈ చికిత్స అందుతుంది. భవిష్యత్తుకు సంబంధించినటువంటి హామీలను 100 రోజుల సమయం ఉంది, ఆ సమయం లోపల అన్నింటి లోపల అమలు చేస్తాం. కానీ కొంతమంది టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు పదవిపోయి వారం కూడా కాలే, కొత్త ప్రభుత్వం ఎక్కి వారం కూడా కాలే, కొంత మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఆయన అంటూ ఉన్నారు, ప్రొఫెసర్ ఆయనే, ఈ ప్రభుత్వంను నడవనీయం, ఈ ప్రభుత్వం కూలిపోతారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ఈ పార్టీ ఫిరాయింపుల ద్వారా మీరు ఏ విధంగానైతే ప్రజాస్వామ్యాన్ని కూలి చేయాలనుకున్నారో ఇప్పుడు కూడా ప్రజలు టిట్ ఫట్ టాట్ లాగా నీకు బుద్ధి చెప్పినా కూడా మళ్ళీ అదే ఆలోచనతోటి అస్థిరపరిచేటువంటి ఆలోచన చేస్తే ప్రజలు తగిన బుద్ధి మళ్ళీ చెప్తారు. ఇంకొక ఆయన అంటా ఉన్నారు, రైతు బంధు ఏమైందని, రైతుకు పెట్టుబడి సహకారం అనేటువంటిది టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి కూడా డిసెంబర్ చివరి వారంలో ఇస్తారు. మొన్న ఒక్కసారి మాత్రం ఎన్నికలు వచ్చినాయని చెప్పి ఎన్నికలకు ముందు ఇచ్చారు. కాబట్టి తప్పకుండా పెట్టుబడి సహకారాన్ని గతంలో ఏ విధంగా ఏ డేట్లను ఇస్తారో ఆ డేట్లో ప్రకారంగా అందరికీ కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది. రెండో అంశం, గతం లోపల ఈ నియోజకవర్గం ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు రాష్ట్రం అంతా వదిలిపెట్టండి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళ సమస్యల్ని వినవించుకునేటువంటి పరిస్థితి లేకుండే ఎన్నెన్న ప్రజల్ని కలిస్తే అది వార్త, ఎన్నెన్న ప్రజలు ప్రగతి భవన్ ఫామ్ హౌస్కి వెళ్తే అదొక న్యూస్. మొన్న మరి ఎర్రవెల్లూరులో ఎక్కడో చిత్తమడకోళ్ళు, అది కూడా ఈ నియోజకవర్గం కాదు, అదే చిత్తమడకోళ్ళు వస్తే వాళ్ళకి సంబంధించి ఆయనతో మళ్ళీ పుట్టినూరు రాణిస్తారో రానియారు అని చెప్పి వాళ్ళందరూ కూడా లోపలికి తీసుకున్నారు. కానీ నియోజకవర్గంలో గెలిపించినటువంటి ఈ నియోజకవర్గ ప్రజలకు మాత్రం ఎన్నడూ కూడా ముఖ్యమంత్రిగా కాకపోయినా ఎటువంటి శాసనసభ్యుడిగానైనా వాళ్ళ సమస్యలు వినేది ఉండే. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ ఉన్నటువంటి ముళ్ళకంచెను తీసేసి జ్యోతిబా పూలే ప్రజాభవన్గా నామకరణం చేసి ఉదయం వస్తూ ఉంటుంటే వేల మంది కార్యాలయం ముందు ప్రజాభవన్ ముందు నిలుస్తున్నారు. వారందరూ కూడా సమస్యలు పరిష్కరించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది ప్రభుత్వ యంత్రాంగం ద్వారా. ఇప్పుడు కూడా మళ్ళీ కోరుతా ఉన్నాం, తప్పకుండా ప్రభుత్వం చెప్పిన మాటలని అమలు చేయడంతో కాకుండా ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పి ప్రజల యొక్క అంశాలను చెప్పుకునేటువంటి వేదికగా అవకాశంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అనే మాట సందర్భంగా పరిగణిస్తాను. తెలంగాణ ఏ ఆకాంక్షలకు ఏర్పడ్డదో ఆ ఆకాంక్షలు పూర్తి చేసి నిరుద్యోగ సమస్య కావచ్చు, ఇప్పుడే నరసన చెప్తా ఉంటే 5000 ఇల్లు ఇస్తారా ముఖ్యమంత్రి ఇయ్యలే, కానీ రేపొద్దున అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ పేరు మీద ఇల్లు ఇచ్చేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ శాచ్యురేషన్ వివక్ష లేదు, ఎవరికైతే గుడిసెలుండి ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ మేము మా యొక్క గ్యారంటీలో చెప్పినాక 5 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం చేస్తే వారు ఇల్లు కట్టుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.